కరోనాతో మృతి చెందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మాణిక్యాలరావు పార్థివ దేహాన్ని విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలో ఊరేగింపుగా తీసుకొచ్చి హిందూ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాణిక్యాలరావు పార్థివ దేహాన్ని చూసి కంటి తడి పెట్టడం అక్కడున్న వారందరూ భావోద్వేగానికి లోనయ్యారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 20 మంది సభ్యులతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పోలీస్ అధికారిక లాంఛనాలతో కార్యక్రమం ముగించారు. Jump!